హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో ష్యామ్ సార్ వెకాబలరీ స్టార్ట్ చేద్దామా మీరు మీ వెకాబలరీ నోట్బుక్తో రెడీగా ఉండండి మనం చూస్తున్నాము ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ ఈ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ ఉన్నాయి జాగ్రత్తగా ఫాలో అవ్వండి రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి నేను రీసెంట్గా మెయిన్స్ ఎగ్జామ్ కోసం అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ ఆ మెయిన్స్లో ఇంగ్లీష్ అనేది కష్టంగా ఉంటుంది దాని కోసం మనం మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇంగ్లీష్కి బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసింది దేనికోసం కోసం మెయిన్స్లో ఇంగ్లీష్ అనేది బెస్ట్ స్కోర్ రావడానికి దానికి సంబంధించి నేను అనౌన్స్ చేశాను టూ డేస్ బ్యాకే ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది మన ఇంగ్లీష్ ఫిట్ ష్యామ్ సర్ యాప్లో మీరు మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఉంది దాన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి లైవ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేయకముందే లైవ్ క్లాస్ కూడా కంప్లీట్ అయింది వాళ్ళకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అయింది వాళ్ళకి ప్రతిరోజు కూడా మెయిన్స్కి కావాల్సిన ఇంగ్లీష్ అనేది గైడెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది మీరు కూడా ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటే ప్రిలిమ్స్తో ప్రాబ్లం ఉండదు కానీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెయిన్స్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయకపోతే కష్టం చేస్తే ఏదైనా ఈజీయే కదా ఇక ఒకాబలరీలోకి వెళ్ళిపోదాం యర్నింగ్ అంటే దేన్నైనా కూడా బాగా కోరుకోవడం అనమాట డిజైరింగ్ అనమాట డిజైర్ అంటాం కదా అంటే దేని గురించైనా బాగా కోరుకోవడం అనమాట అని కూడా అంటాం ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకోండి ఎర్న తర్వాత ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఫర్ రావాలి ఎగ్జాంపుల్ చెప్పనా మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎర్నింగ్ ఫర్ గుడ్ కెరియర్ ఇక సబ్స్టాంటివ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ అనమాట బలమైన యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే స్ట్రాంగ్ బేస్ అని కూడా అంటాం బలమైన పునాదిని ఏమంటామంటే సబ్స్టాంటివ్ అంటాం మనం మనం ఏదైనా కూడా మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలంటే మన నాలెడ్జ్ అనేది సబ్స్టాంటివ్గా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది లకూనా లేదా లసూనా లకూనా అంటే ఏంటంటే గ్యాప్ అంటాం మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చోట్ల లకూనా కనిపిస్తుంది అంటే గ్యాప్ కనిపిస్తుంది ఆబ్రోగేషన్ గుర్తుంది కదా రిమూవ్ చేయడం తొలగించడం రిమూవ్ చేయడం ఎర్స్ట్వైల్ అంటే మాజీ ఫార్మర్ అంతకు ముందు ఎర్స్ట్వైల్ అంటే ఫార్మర్ డిమీన్యుషన్ అంటే డిక్రీజ్ అమ్మా డిమీన్యుషన్ అంటే తగ్గిపోవడం డిక్రీజ్ రెడ్యూస్ అని కూడా అనొచ్చు ఇది నౌన్ లో ఉంది డెస్పాండెన్సీ అంటే చాలా బాధలో ఉండడం చాలా సాడ్గా ఉండడం ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉండడం డెస్పాండెన్సీ అంటే వెరీ సాడ్ ఎలియనేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి వాళ్ళని చేయడం ఎలియనేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అవాయిడ్ అని రాయండి ఎలియనేషన్ అంటే దూరం చేయడం అవాయిడ్ చేయడం నేను ఒక తప్పు చేశానని మా ఫ్రెండ్స్ అందరూ నన్ను దూరం చేశారని చెప్పాలి అప్పుడు ఎలియనేట్ చేశారు ఎలియనేషన్ అనేది నౌన్ ఫామ్ ఎలియనేట్ అనేది వెర్బ్ ఫామ్ చూసుకుంటూ వస్తే మజ్లింగ్ అన్న వర్డ్ వాడారు చాలా ఇంపార్టెంట్ వర్డ్ న్యూస్ పేపర్లో నేను ఈ మధ్యన ఈ వర్డ్ ఎక్కడ చూడలేదు చాలా రేర్ వర్డ్గా కూడా చెప్పచ్చు మజ్లింగ్ అంటే సప్రెస్ చేయడం సప్రెస్ సప్రెషన్ అంటాం కదా అనచివేత అనచివేయడం డిస్కరేజ్ అని కూడా రాసుకోండి డిసెంట్ అంటే ఒప్పుకోకపోవడం అపోజ్ చేయడం వ్యతిరేకించడం అని రాసుకోండి డిసెంట్ అంటే వ్యతిరేకించడం అని రాసుకోండి ఫర్దరింగ్ అంటే ఇంక్రీజింగ్ అని రాయండి ఫర్దరింగ్ అంటే పెంచడం ఇంక్రీజ్ అని రాయండి ఫ్లా అంటే తెలుసు కదా తప్పులు మిస్టేక్స్ హ్యావింగ్ మిస్టేక్స్ అయితే ఫ్లాడ్ అనేది ఎలా వాడతాం మనం ఒక పొలిటీషియన్ ఏం చేశాడంటే ఒక స్పీచ్ ఇచ్చాడు కానీ ఆ స్పీచ్ కరెక్ట్గా లేదు చాలా మిస్టేక్స్ ఉన్నాయి అప్పుడు ఏమంటాము దట్ ఈజ్ ఏ ఫ్లాడ్ స్పీచ్ అంటాము దట్ ఈజ్ ఏ ఫ్లాడ్ స్పీచ్ అంటాము హీడ్ అంటే అర్థం ఏంటంటే దృష్టి పెట్టడం అనమాట ఫోకస్ పెట్టడం అటెన్షన్ చూపించడం మన మన కెరియర్లో లో బాగా సెటిల్ అవ్వాలంటే మనం చేసే పని మీద అటెన్షన్ పే చేయాలి హీడ్ అంటే ఏంటి షో అటెన్షన్ ఆర్టిక్యులేట్ అంటే స్పష్టంగా చెప్పడం దేనైనా కూడా క్లియర్గా చెప్పడం సో ఆర్టిక్యులేట్ అంటే రాసుకోండి మేక్ క్లియర్ ఆర్టిక్యులేట్ చేయడం అంటే ఏంటంటే మేక్ క్లియర్ దేని గురించి అయినా స్పష్టంగా మాట్లాడడం ఎవిడెంట్ అంటే కూడా అదే మీనింగ్ వస్తుంది ఎవిడెంట్ అంటే కూడా వెరీ క్లియర్ ఇట్ ఈజ్ ఎవిడెంట్ అంటే ఏంటి ఇట్ ఈజ్ వెరీ క్లియర్ అంటాం మనం ఇట్ ఈజ్ ఎవిడెంట్ అంటే ఏమంటాం ఇట్ ఈజ్ వెరీ క్లియర్ అంట మనం నెక్స్ట్ మ్యాండేట్ అనే ఇంపార్టెంట్ వెకాబలరీ అయితే కనిపించింది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాండేట్ మ్యాండేట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్డర్ రూలింగ్ అని కూడా అంటాం డెసిషన్ అని కూడా అనొచ్చు మాండేట్ ఎలక్షన్స్ తర్వాత జనాలు ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళే గెలుస్తారు కదా అప్పుడు దాన్ని ఏమంటావు దట్ ఈస్ అ మ్యాండేట్ గివెన్ బై ద పీపుల్ అంటే డెసిషన్ అంటే మ్యాండేట్ అంటే ఏంటి డెసిషన్ మ్యాండేట్ అంటే ఏంట్రా నన్న డెసిషన్ ఇక తర్వాత చూస్తే టాక్టికల్ అన్నారు మీ అందరికీ తెలుసు కష్టమైన వర్డ్ ఏం కాదు టాక్టిక్గా చేయడం ఏదైనా పని టాక్టిక్గా చేయడం అంటే క్లెవర్గా చేయడం లేకపోతే ప్లాండ్గా చేయడం అంట మనం మీరు కూడా అంతే లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఏదైనా పని టాక్టిక్ టాక్టిక్ఫుల్గా చేయండి క్లవర్గా చేయండి ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని నాకు ఒక స్టూడెంట్ నిన్న మెసేజ్ పెట్టారు వకాబ్లరీ ప్రోగ్రామ్ మనం డైలీ ఫాలో అవుతున్నాను సార్ నాకు తెలియదు మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారని ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతోంది నాకు అన్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి ద వొకాబులరీ ప్రోగ్రామ్ ఈస్ ఇంపరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని డిస్కోర్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం అనమాట ఒపీనియన్ చెప్పడం సేద ఒపీనియన్ డిస్కోర్స్ అంటే ఏంటి సేద ఒపీనియన్ బిసెట్ విత్ ఇది ప్రపోజిషన్స్ క్లాస్ లో కూడా వస్తుంది ప్రపోజిషన్ విత్ వచ్చింది చూసారా సో బిసెట్ విత్ అంటే అర్థం ఏంటంటే నిండిపోయిన ఫిల్డ్ విత్ బిసెట్ విత్ అంటే ఫిల్డ్ విత్ అంటాము అలా నేను నా టాస్క్ అయితే కంప్లీట్ చేశాను మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయండి తెలుసు కదా నేను ఈరోజు చెప్పిన వెకాబులరీలో త్రీ వర్డ్స్ ఇస్తాను ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి ఫస్ట్ వర్డ్ ఇదే బిసెట్ విత్ అంటే ఫిల్డ్ విత్ చాలా ఇంపార్టెంట్ అమ్మా బిసెట్ విత్ అంటే ఏంట్రా ఫిల్డ్ విత్ సెకండ్ వెకాబులరీ ఏంటంటే ఆర్టిక్యులేట్ చేయడం అంటే ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పడం మేక్ క్లియర్ థర్డ్ ఒకాబులరీ ఏంటంటే హీడ్ అంటే అటెన్షన్ పే చేయడం ఫోకస్ పే చేయడం ఈ త్రీ వర్డ్స్తో త్రీ ఎగ్జాంపుల్స్ని తయారు చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి వచ్చే సండే నేను ఒక గిఫ్ట్ అనౌన్స్ చేయబోతున్నాను ఎవరైతే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తారో వాళ్ళకు సర్ప్రైజ్ అనేది నేను అనౌన్స్ చేస్తాను ఇక ఈరోజు చెప్పిన వర్డ్స్ అనేవి అర్థమయ్యే కదా రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఒకాబులరీ విషయంలో ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయండి ఇక్కడ కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఇంగ్లీష్ విత్ సార్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి ఏ టాపిక్ మీద ఏ డౌట్ ఉన్నా కూడా నాకు చెప్తే నేను దాని మీద ఒక సెషన్ అనేది కండక్ట్ చేస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కెరియర్లో బాగా సెటిల్ అయిపోవాలి అది ఒకటి టార్గెట్గా పెట్టుకోండి నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను ఆల్ ది బెస్ట్ నాన్న